వెల్కమ్ టు మాట మీడియా ప్రబనముల వందనాలండి ఈరోజు దేవుని వాక్యము నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూదువు యూహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చిన అండి అవునండి నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి అవునండి మరి నిజంగా మన జీవితంలో దేవుని కార్యాలను నమ్మితే మనం నిజంగా దేవుని మహిమను చూస్తామండి ఒక సహోదరి మరి ఈ సాక్ష్యం చెప్తున్నారండి ఏమనంటే మరి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి చాలా ఆమె చెక్స్ మార్చాల్సి వచ్చిందంటండి అంటే అక్కడ మామూలుగా అక్కడ మ్యారేజ్ ఈవెంట్ జరిగించడానికి కానీ ఇంకా అనేకమైన విషయాలలో ఆమెకి చాలా డబ్బు అవసరత అయ్యిందంటండి కానీ ఆవిడ నమ్మారంటండి ఏంటంటే నేను నమ్ముతున్నాను మరి నా దేవుడు నా కోసం నా అవసరతల కోసం ఆయన ఎంతైనా ఇస్తారు అని చెప్పి కరెక్ట్గా టైం వచ్చేసరికి ఆవిడ చెప్తున్నారండి నేను ఎలాగ ఆ చెక్స్ అన్నీ మార్చాను నాకే తెలీదు దేవుడు అంత సమృద్ధిగా మరి నా జీవితంలో మరి నా నా కొడుకు మ్యారేజ్లో మరి దేవుడు అంత మహిమను దేవుడు చూపించారు అని చెప్పేసి అవునండి మరి మీరు ఇది ఇది కష్టమైన పరిస్థితి ఎలాగ నాకు సహాయం వస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా కానీ దేవుడు ఒక మాట ఇస్తే మరి మీ జీవితంలో ఒక వాగ్దానం ఉంటే మరి మీరు ఒకవేళ దే దేవుని నమ్మినట్లయితే మరి దేవుని వాక్కు సరివిస్తుందండి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతూ అవునండి మరి ఆ రోజుల్లో దేవుడంటే మరి తెలియని అన్యజనులు కూడా నమ్మి యేసుప్రవారిని నమ్మి ఆయన దగ్గరికి మరి రోగ్రస్తులైన వాళ్ళని తీసుకొచ్చారు అపవిత్ర ఆత్మలను పట్టిన వాళ్ళని తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళు నమ్మారండి ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు ఈ కార్యాలు చేస్తారు దేవుడు అంటే తెలియని వాళ్ళు కూడా అక్కడ నమ్మారండి కాబట్టి ఈరోజు మనం ఎంతో వాక్యం వింటున్నామండి మరి కాబట్టి మరి మనం ఇంకెంతగా మరి నమ్మాలండి దేవుణ్ణి కాబట్టి మరి ఎక్కడ కూడా మరి అవిశ్వాసంకి మరి లోనవ్వకుండా మరి నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు మరి కార్యం ఏ విధంగా నా జీవితంలో జరగబోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ మరలా నీకు అవిశ్వాసం వస్తుందా నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావా కానీ నువ్వు దేవుని నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు ఓకేనండి ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అవును ప్రభా మేము నమ్మినట్లయితే మీ మహిమను మేము చూస్తాం ప్రభువ తండ్రి సహాయం దయచండి నాయనా నాయనా ప్రభా నాయన మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన మాటలు మా జీవితాలలో ఎంతో గొప్పవి నాయన ప్రభువా సహాయం దచ్చి మనం అడుగుచినామయ్య దేవా నా తన్ని అపనమ్మిక లేకుండానట్లు ప్రభా కృప చూపించండి దయ చూపించండి తండ్రి సహాయం దయచేయండి దేవా మరి వాక్ ఎవరైతే వింటున్నారో వారికి మీ ఆత్మ తోడుగా ఉండదు ఇచ్చేయండి నాయన ఈరోజు వారి చేయ పనులన్నింటిలో కూడా మీ ఆత్మ తోడుగా ఉండదా ఇచ్చండి నాయన వారి చేయ పనులన్నీ కూడా ప్రభా నైనా మీరు సఫలం చేయండి నాయన ప్రభా మీరే కృప చూపించి మీరే దయచూపించి నడిపించమని చిన్న ప్రార్థన ఏసయ్య అతి పరిశుభమైన నామంలో అడుగుచున్నాను తండ్రి అమ్మెన్